సెక్రటరీయేట్ ప్రారంభానికి గవర్నర్ కు ఇన్విటేషన్ అందలేదు. గవర్నర్ కు ప్రభుత్వ ఆహ్వానం పంపినట్లు వచ్చిన వార్తలను రాజ్ భవన్ ఖండించింది. సెక్రటరీయేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ కి ఎలాంటి ఆహ్వానం అందలేదని రాజ్ భవన్ చెప్తోంది. గవర్నర్ కు ఆహ్వానం అందలేదు కాబట్టి గవర్నర్ హాజరు కాలేదని స్పష్టం చేశారు. సెక్రటరీయేట్ ప్రారంభానికి గవర్నర్ కి ఇన్విటేషన్ అందలేదు. గవర్నర్ కు ప్రభుత్వ ఆహ్వానం పంపినట్లు వచ్చిన వార్తలను రాజ్ భవన్ ఖండించింది. సెక్రటరీయేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ కి ఎలాంటి ఆహ్వానం అందలేదని రాజ్ భవన్ చెప్తోంది. గవర్నర్ కు ఆహ్వానం అందలేదు కాబట్టి గవర్నర్ హాజరు కాలేదని కూడా స్పష్టం చేశారు. సెక్రటరీయేట్ ప్రారంభానికి గవర్నర్ కి ఇన్విటేషన్ అందలేదు. గవర్నర్ కు ప్రభుత్వ ఆహ్వానం పంపినట్లుగా వచ్చిన వార్తలనైతే రాజ్ భవన్ ఖండించినట్లుగా తెలుస్తోంది. సెక్రటరీయేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ కి ఎలాంటి ఆహ్వానం అయితే అందలేదని రాజ్ భవన్ చెప్తోంది. గవర్నర్ కు ఆహ్వానం అందలేదు కాబట్టి గవర్నర్ హాజరు కాలేదని స్పష్టం చేస్తున్నారు. ఎస్సీక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శేఖర్, సెక్రటరీయేట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ కు అసలు ఇన్విటేషన్ వెళ్లిందా లేదా? కొద్దిసేపు క్రితమే రాజ్భవన్ నుంచి ఒక నోట్ విడుదలైంది. ఆ నోట్ లో చాలా స్పష్టంగా ఉంది, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఆహ్వానం అందలేదు కాబట్టి సెక్రటరీయేట్ ఇనాగ్రేషన్ ప్రారంభానికి రాలేదు అంటూ గవర్నర్ ఆఫీస్ నుంచి ఆ నోట్ లో పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు గవర్నర్ ఆఫీస్ కి అట్లాగే గవర్నర్ కి ఆహ్వానం పంపినట్లు నిన్న అట్లాగే మొన్న మీడియాలో మాట్లాడారు. ఆ కథనాలన్నింటినీ కూడా గవర్నర్ ఖండించారు, వార్తలను కూడా ఖండించారు. సెక్రటరీయేట్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వచ్చేందుకు సాయంత్రం వరకు గవర్నర్ వెయిట్ చేశారు అంటూ కూడా రాజ్భవన్ వర్గాల నుంచి మనకు సమాచారం అందింది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం అందలేదు కాబట్టి సాయంత్రం వరకు వెయిట్ చేసి హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్ళినట్టు కూడా సమాచారం. ఇక గవర్నర్ ఆఫీస్ కి ఆహ్వానం పంపినట్లు సమాచారం ప్రభుత్వం నుంచి అందుతున్నప్పటికీ ప్రత్యేకంగా గవర్నర్ కి ఆహ్వానం పంపకపోవడం పైన కొంత రాజ్భవన్ నుంచి ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వం దీని మీద స్పందించాల్సి ఉంటుంది. గవర్నర్ ఆఫీస్ కి ఆహ్వానం పంపించారా, గవర్నర్ కి ఆహ్వానం పంపించారా అన్నది క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ఏదైనా ఇన్విటేషన్ పంపించారా లేదంటే డైరెక్ట్ గా రాజ్భవన్ సంబంధించినటువంటి గవర్నర్ కి ఈ ఆహ్వానం పంపించారా అన్నది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. గవర్నర్ కార్యాలయం మాత్రం, గవర్నర్ పేరు మీద ఈ నోట్ రాలేదు, కేవలం గవర్నర్ కార్యాలయం నుంచి మాత్రమే వచ్చింది. గవర్నర్ కు ఆహ్వానం పంపారు అన్నటువంటి వార్తలను ఖండిస్తూ గవర్నర్ కి ఎట్లాంటి ఆహ్వానం రాలేదని చాలా స్పష్టంగా ఆ నోట్ లో పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం తరఫున మరి ఎవరు స్పందిస్తారు, ఈ అంశం మీద ఏ రకంగా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. జనకి రైట్ శేఖర్.